వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్ చాలా రోజుల తర్వాత తన రేంజ్ హిట్ ని అందుకున్నారు. గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ తో బంపర్ హిట్ ని అందుకున్నారు. ఈ సినిమాతో పూరి పని అయిపోయింది అన్నవారు నోటి నుండే పూరి గట్టిగా కొడితే ఇలానే ఉంటుందని నిరూపించారు. పూరి స్టామినా ఏంటో నిరూపిస్తూ ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇప్పటికే 80 కోట్లకి పైగా కలెక్షన్తో దూసుకుపోతుంది. మరో 2-3 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. డిజాస్టర్ లో ఉన్న పూరి ఫ్లాప్స్ లో ఉన్న హీరో రామ్ తో తీసిన ఈ సినిమా మొదట్లో ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. సినిమా టీజర్స్ ట్రైలర్స్ అన్ని కూడా అభిమానులని అలరించడం, సినిమా కూడా ఊహించని విధంగా ఉండడంతో భారీ విజయాన్ని కట్టబెట్టారు. దీంతో ఇప్పుడు పూరి జగన్నాథ్ తన తర్వాత సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడంటూ పెద్ద చర్చ జరుగుతుంది. తాజాగా దీనిపై ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. పూరి తన నెక్స్ట్ సినిమాని కేజీఎఫ్ హీరో కన్నడ రాకింగ్ స్టార్ యాష్ తో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కేజీఎఫ్ సినిమాతో యాష్ కి దేశం మొత్తం అభిమానులుగా మారిపోయారు. ఈ సినిమాలో యాష్ నటనని అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. దీంతో ఆ క్రేజ్ ని సొంతం చేసుకునేదానికి పూరి యాష్ తో సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. యాష్ మేనరిజం కూడా పూరికి అతికినట్టు సరిపోతుంది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని ప్లాన్ చేసిన జనగణమన సినిమాని యాష్ తో తీయడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఆ కథతో సినిమా తెరకెక్కిస్తే సినిమాకి కావాల్సినంత హైప్ క్రియేట్ అవుతుందని పూరి భావిస్తున్నారు. ఇకపోతే యాష్ కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తిగా చూపిస్తున్నాడని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఇప్పటికే ప్రస్తుత కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆయనకి భారీ హిట్ అందించాడనే మంచి పేరుంది. అలాగే పూరి మహేష్ కాంబోలో వచ్చిన పోకిరి కన్నడలో రీమేక్ చేస్తే అక్కడ కూడా బంపర్ హిట్ గా నిలిచింది. అలాగే ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ తో మునుపటి ఫామ్ అందుకోవడంతో యాష్ కూడా ఆసక్తిగా చూపిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కేజీఎఫ్ 2 కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే పూరి యాష్ కి సరిపోయేలా జనగణమనలో మార్పులు చేయడం ప్రారంభించారని సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని మీ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి.